స్వచ్ఛమైన వైజాగ్ తెలుగ మైక్ గౌతమి ఈమె అసలు పేరు తాడిమల్ల గౌతమి ఈమె వైజాగ్ లోని గీతం యూనివర్సిటీలో చదివింది మొదటిగా తన కజిన్ నిర్మించిన దయామయుడులో నటించింది రాజేంద్ర ప్రసాద్ తో కలిసి గాంధీనగర్ రెండో వీధిలో నటించింది ఆ తర్వాత తెలుగు తమిళం మలయాళం ఇలా సౌత్ ఇండియాలోని పలు భాషల్లో నటించింది తమిళంలో గురు సెషన్ రజనీకాంత్ ప్రభువులతో పాటు యాక్ట్ చేసింది తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన శ్రీనివాస కళ్యాణం నాగార్జున చైతన్య చిత్రాల్లో నటించింది ఆ తర్వాత ఈమెకి తెలుగులో స్టార్స్ చిత్రాల్లో అవకాశం వచ్చినా కూడా తమిళంలో కమల్ హాసన్ రజనీకాంత్ వారితోనే సినిమాలు చేస్తూ బిజీ అయింది నాడు ఆమె భానుప్రియ ఖుష్బూలకి గట్టి పోటీ ఇచ్చి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది కమల్ హాసన్ తో విచిత్ర సోదరులు క్షత్రియ పుత్రుడు ద్రోహి వంటి సినిమాలు చేసింది రజనీకాంత్ తో రాజా చిన్న రోజాలతో పాటు పలు చిత్రాల్లో జోడీ కట్టింది ఈమెకి చిన్ననాటి నుంచి సినిమాలలోకి వచ్చే వరకు బయట ప్రపంచం తెలియదు కేవలం స్కూల్ ఇల్లునే ప్రపంచంగా నాలుగు గోడల మధ్య తన తల్లిదండ్రులు అన్నయ్యలే జీవితంగా భావించింది ఆమె తండ్రి తోటి క్లాస్మేట్స్ తో కలిసి ఉండాలని వారితో ఆటపాటల్లో పాలు పంచుకోవాలని చెప్పి ఆమెను చిన్ననాడే తాను వెంట పెట్టుకుని ఆమె స్నేహితులు ఇళ్లకు తీసుకుని వెళ్లేవారు ఆ తర్వాత సినిమాలలో అవకాశం వచ్చినా ఆమె తల్లి లేకుండా షూటింగ్లకి వచ్చేది కాదు ఇది నాటి సినీ జనాలకి బాగా తెలుసు అలాంటి ఆమె తన తల్లి చనిపోవడంతో మనస్తాపానికి గురైంది కమల్ హాసన్ కళ్లు ఆమెపై పడ్డాయి అంతకుముందే ఆమెకు కమల్ హాసన్ విమనైజర్ అని విశృంఖల భావాలు ఉన్న స్వార్థపూరితమైన మనిషి అని కొందరు చెప్పినా ఆమె ఆయన వలలో పడింది అంతకుముందు వాణి గణపతి సారికలు కమల్ వల్ల సర్వం కోల్పోయి రోడ్డును పడిన విషయం తెలుసు స్వయంగా ఆమెకు ఎన్నో జాగ్రత్తలను వాణి గణపతి సారికలు తమనే ఉదాహరణగా తీసుకోమని చెప్పినా సావిత్రి గుడ్డిగా నమ్మి జమినీ గణేషిని నమ్మినట్లు గౌతమి కమల్ని నమ్మింది శృతి హాసన్ అక్షరా హాసన్లను తన సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకోవడమే కాదు వారి దగ్గర తల్లి లేదని తానే వారికి కన్నతలి అయ్యి తనకు పిల్లలు వద్దనుకుంది ఇంత బిడియాస్తురాలు సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువతి తల్లి కొంగుచాటు బిడ్డ లోకం తెలియని ఆమె కమల్తో వివాహం చేసుకోకపోయినా పర్వాలేదు సహజీవనమైనా చేద్దామని కమల్తోని జీవితం అని నిర్ణయించుకుంది ఇక ఆమెకి క్యాన్సర్ వస్తే కమల్తో పాటు ఎవరూ పట్టించుకోలేదు కానీ తన మనోధైర్యంతోనే దానిని జయించింది ఇలా వ్యక్తిగతంగా కెరీర్ పరంగా పిల్లలు లేక భవిష్యత్తులో చూసుకునేవారు లేక కమల్తో విభేదాల వల్ల జీవితం డబ్బు అన్ని పోగొట్టుకుంది ఆమె తాజాగా మాట్లాడుతూ నా తల్లి మరణించిన తర్వాతే నాకు లోకం తెలిసింది మానసికంగా ఎదగడం మొదలైంది ప్రపంచం అంటే ఏంటి ఎవరు ఎలా మాట్లాడి వసపరుచుకుంటారు ఎవరు మనసులో ఏం పెట్టుకుని ఏం మాట్లాడతారు వంటి విషయాలన్నీ తెలిసాయని ఒప్పుకుంది మనుషులు ఎ ఎలా ఉంటారు లోపల ఏం పెట్టుకుంటారనేది నేను తెలుసుకుని నా దారి నేను చూసుకునేసరికి చాలా కాలం పట్టిందని ఒప్పుకుంది ఇప్పటికైనా ఆమె ప్రపంచం తెలుసుకున్నందుకు సంతోషం యువతులను మరీ ముఖ్యంగా సినీ ఫీల్డ్ లో హీరోయిన్లు ఇతర నటీ నటులను ఎలా తడిగుడ్డలతో గొంతు కోస్తారో అందరికీ తెలిసిందే మరీ సావిత్రిలాగా కాకుండా ఇక్కడైనా ఆమె సరైన దారిలో పయనిస్తుందని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి